గౌరవనీయులు శ్రీ గంప గోవర్ధన్ గారు. అధ్యక్ష, తెలంగాణ శాసనసభకు రెండవ శాసనసభకు సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. 1987 సంవత్సరంలో నేను సింగిల్ విండో చైర్మన్గా, మీరు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షులుగా ఆ రోజు నుంచి మీతో పనిచేస్తూ ఒక తమ్ముడిగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. 3 సంవత్సరాలు 87 నుంచి 90 వరకు జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా నేను సింగిల్ విండో చైర్మన్గా ఉన్నప్పుడు ఆ రోజు రైతుల కోసం మీరు పడినటువంటి తపన, నేను కొత్తగా ఒక యువకుని సింగిల్ విండో చైర్మన్ అయినప్పుడు మీరు చేసే పనితనాన్ని చూసి నేను ఎంతో నేర్చుకొని ఆ వచ్చిన 3 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి పనితీరుకు ప్రజల్లో వచ్చినటువంటి మన్నల, షార్ట్ టైమ్స్ లోన్స్ కానీ లాంగ్ టర్మ్ లోన్స్ కానీ ప్రజలకు రైతులకు ఏ విధంగా అందియాలనేది మీరు ఇచ్చిన స్ఫూర్తి నేను ఎప్పుడూ మర్చిపోను. అది జిల్లా నిజామాబాద్ జిల్లా రైతాంగం కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకునే విధంగా మీరు పనిచేశారు. చిన్న విషయం చెప్తే అధ్యక్ష, ఆ రోజు జరిగిన సంఘటన, నిజామాబాద్ జిల్లాలో వేరుశనగ విత్తనాలకు ఇబ్బంది పడుతూ ఉన్న సమయంలో ఎక్కడా విత్తనాలు లేకుంటే మీరే స్వయంగా సహకార బ్యాంక్ చైర్మన్గా అనంతపూర్ డిస్టిక్ వెళ్ళి అక్కడ నుంచి విత్తనాలను, వేరుశనగ విత్తనాలను తెచ్చి రైతాంగానికి ఇచ్చి కాపాడింది. అది జిల్లా రైతాంగం ఎప్పుడు మర్చిపోకుండా మదిలో పెట్టుకునే విధంగా మీరు ఏ విధంగా పని చేస్తారో ఇది నిదర్శనమైన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీరు తెలుగుదేశం పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా సుదీర్ఘకాలం పనిచేశారు. 87 నుంచి 94 వరకు నేను మండల పార్టీ అధ్యక్షునిగా, మీరు జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు మీ స్ఫూర్తితోని ప్రజలతోని మమేకం ఏ విధంగా కావాలో నేర్చుకొని అదృష్టం కొద్దీ మీరు మొదటిసారిగా 94లో ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను కూడా మొదటిసారి 94లో ఎమ్మెల్యేగా అయి ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా రాజకీయ ఎదుగుదలలో ప్రతి నిమిషం మీ తోడ్పాటుతో ముందుకు పోతా ఉన్నాం. 98లో నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అధ్యక్ష, 98లో మీరు మొదటిసారిగా హౌజింగ్ మినిస్టర్ అయినప్పుడు ఒకరోజు ఉదయం 7:30కే ఆ గ్రామంలో శాంక్షన్ అయినటువంటి లిస్టును తీసుకొని వచ్చి బెనిఫిషరీస్ దగ్గర కూర్చుంటే మాకు తెలియగానే మేము వచ్చి మీతో జాయిన్ అయినామంటే ఆ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతున్నాయా లేదా అని, మీరు ఏ నిక్కచ్చిగా పనిచేస్తారో అనే దానికి ఒక రాష్ట్ర మంత్రివర్యులుగా ఉదయం 7:30 ఆ గ్రామంలో వచ్చి ఆకస్మిక తనిఖీలు చేసినటువంటి చరిత్ర మీది. దాన్ని మేము మీలాంటి మీతోని స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఈ శాసనసభకి ఇన్నిసార్లు ఎన్నిక కావడంలో అతిశయోక్తి లేదనే సంగతిని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, ఇంకొక విషయం, తెలంగాణ ఉద్యమంలో మీరు, నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలుగా 2009లో ఎన్నికైన తర్వాత ఉద్యమం నడుస్తున్న సమయంలో మీరు తమ్ముడు రాజీనామా చేసి ఉద్యమంలో చేరండి తప్పదు అనగానే వెంటనే రాజీనామా చేసి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ బై ఎలక్షన్లో గెలిచి ఈ రకంగా రాజకీయంగా రావడం జరిగింది. మీ స్ఫూర్తితోని మీరు ఇచ్చినటువంటి దాంతోని ఈరోజు 4 సార్లు 5 సార్లు శాసనసభకు ఎన్నిక అవ్వడం జరిగింది. 2014 అదేవిధంగా 19 18 వరకు ఏదైతే 4.5 సంవత్సరాల కాలం మీరు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అఫీషియల్ రివ్యూ మీటింగ్స్ కానీ గ్రామీణ ప్రాంతంలో మనం వెళ్ళినప్పుడు ప్రజలతో మీరు మమేకమైనటువంటి తీరు చూస్తే మేము అడుగడుగున మీ స్ఫూర్తిని తీసుకొని ఏ విధంగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలో, వాటిని అందే విధంగా ఏ విధంగా కష్టపడి అధికారులతో పని తీసుకోవాలి, మనం ఏ విధంగా ప్రజలకు పనిచేయాలనేది మీరు చాలా నేర్పారు. నేను నిజంగా అదృష్టవంతునిగా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో
ఈ దేశంలో వ్యవసాయానికి ఏ విధంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారో, భారతదేశంలోనే తెలంగాణ కొత్త రాష్ట్రమైన ఈ సభాపతి ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు సభాపతిగా వన్నె తెచ్చే విధంగా దేశంలోనే ఆదర్శమైనటువంటి సభాపతిగా తెలంగాణ శాసనసభ ఉంటుందని కోరుకుంటూ మరొక్కసారి మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము.